बंदोबस्त अलर्ल टाइम तप ये पोलीस लाठीलु पट्टुकोलेदु कामन पीपल को लाठी तो असल कनिपिंचदु फ्रेंडली पोलीसिंग लो भागंगा कानिस्टेबुल्लु एसैलु सीएलकु अधिकारुलु इन्नाळ्ळु चेप्तू वच्चिन माटलिवि कानी राष्ट्रंलो जरुगुतुन्न ताजा परिणामालतो अधिकारुलु आ माटलनु पक्कन पेट्टारु అవసరమైనప్పుడు లాఠీలకు పని చెప్పే అందుకు రెడీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు। ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కన పెట్టి మళ్ళీ లాఠీలకు పని చెప్పే అందుకు రెడీ అవుతున్నారు పోలీసులు। ఇందుకోసం స్టేషన్లలో లాఠీ డ్రిల్ మొదలు పెట్టారు। లాఠీ చార్జ్ ఎలా చేయాలో మెలకువలు నేర్పిస్తున్నారు ఉన్నతాధికారులు। తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో 2014 నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలవుతోంది। ఇందులో భాగంగా బాధితులు స్వేచ్ఛగా చానా మెట్లెక్కే వాతావరణం కల్పిస్తున్నారు। స్టేషన్ పరిసరాలను పచ్చగా ఆహ్లాదంగా తీర్చిదిద్దడం బాధితులను కూర్చోబెట్టి ఫ్రెండ్లీగా మాట్లాడడం చేస్తున్నారు। కామన్ మ్యాన్ తో పోలీసులు ఏ దశలోనూ దుర్సుగా మాట్లాడొద్దని చెయ్యి చేసుకోరాదని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు పై అధికారులు। పబ్లిక్కు కనిపించేలా లాఠీలు చూపొద్దని చిన్న చిన్న ఆందోళనలు రాస్తారోకోలు జరిగితే లాఠీలతో వెళ్ళొద్దని చెప్పారు। చాలా స్టేషన్లలో ఇప్పటివరకు ఇదే పద్ధతి నడుస్తోంది। రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ తరహా ఆందోళన రాస్తారోకో ముట్టడి జరిగినా పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను బుజ్జగిస్తున్నారు। వినకుంటే అదుపులోకి తీసుకొని విరమింపజేస్తున్నారు। స్టేషన్కు తీసుకెళ్లి సాయంత్రం మర్యాదగా ఇండ్లకు పంపిస్తున్నారు। టిఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ పాలన పొలిటికల్ గా ఒడిదొడుకులు లేకుండా సాగింది। రెండోసారి అధికారంలోకి వచ్చాక రాజకీయంగా మార్పులు వస్తున్నాయి। దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత స్టేట్ లో బీజేపీ దూకుడుగా వెళ్తోంది। కాషాయ పార్టీ లీడర్లు ప్రభుత్వ వ్యతిరేక స్వరం పెంచడంతో పాటు తరచూ ఆందోళనలకు పిలుపునిస్తున్నారు। సర్కార్ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక చోట ధర్నాలు రాస్తారోకోలు ర్యాలీలు జరుగుతున్నాయి। ఈ క్రమంలో గత నెల ఫ్లెక్సీల ఏర్పాటు ఇష్యూలో జనగామ మున్సిపల్ కమిషనర్ ఎదుట బైఠాయించిన బీజేవైఎం లీడర్లపై అక్కడి సీఐ మల్లేష్ లాఠీ చార్జ్ చేసిన ఘటన ఫ్రెండ్లీ పోలీసింగ్ పై చర్చకు దారితీసింది। సీఐ పై చర్యలు తీసుకుంటారని అనుకున్నా అలాంటిదేం జరగలేదు। వరంగల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటనల్లో పోలీసులు సైలెంట్గా ఉన్నారని ఆరోపణలొచ్చాయి। ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఘటనలో బీజేపీ కార్యకర్తలను కంట్రోల్ చేయలేదని సుబేదారి సీఐను ట్రాన్స్ఫర్ చేశారు। ఈ ఘటనలను పరిశీలిస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్పై ఉన్నతాధికారుల వైఖరి మారినట్లు తెలుస్తోంది। ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారం రైతులు మహిళల వరకే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని ఎస్ఐలు సీఐలు చెప్తున్నారు। పైనుంచి ఆర్డర్స్ అలా వచ్చాయో లేదో స్టేషన్లలో లాఠీ డ్రిల్ చేయిస్తున్నారు పోలీసులు। సీనియర్ ఆఫీసర్లను రప్పించి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు। కొన్ని జిల్లాల్లో పోలీసుల లాఠీ చార్జ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి।